మరణం అంటే ఏమిటి? రెండు జన్మల మధ్య విరామమే మరణం. చావు పుట్టుకలు, బాధ, సంతోషం, ప్రపంచం, అహం, ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. మనసు నశిస్తే ఇవన్నీ నశించిపోతాయి. మనసు నాశనం అవ్వాల్సిందే, కానీ తాత్కాలిక ప్రశాంతత కాదు. నిద్రలో మనసు శాంతిగా ఉండి ఏమీ తెలుసుకోలేదు. నిద్ర లేచిన తర్వాత నీవు పూర్వంలాగానే ఉంటావు. బాధకు అంతేమీ ఉండదు. మనసు నశిస్తేనే దుఃఖం అంతమైపోతుంది. ఏదైతే ఉన్నదో అది ఉండనే ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. పుట్టేది ఏది, చనిపోయేది ఏది? మేల్కోవడమే జననం, నిద్ర మరణం. ఒక వ్యక్తి చనిపోయినా జీవించినా ఎందుకు వారి గురించి ఆలోచించాలి? వారి గురించి ఎందుకు బాధపడాలి? వారికి బంధాలన్నీ పోయినవి కదా. నీ అహంను నాశనం చేయాలి. అహం నశిస్తే ఇక బాధేముంది? జీవించి ఉన్నప్పుడే అహం నశించిపోతే ఇక అంతా శాంతియే. అహం నశించకపోతే బ్రతికినంతకాలం చావు గురించి భయపడాలి. గాఢ నిద్రలో ఎందుకు హాయిగా ఉన్నామంటే దేహ భావన లేదు కాబట్టి. జ్ఞాని కూడా దేహముక్తిని గురించి మాట్లాడతాడు. శరీరం ఎప్పుడు వదిలేస్తామా అని జ్ఞాని కూడా ఎదురుచూస్తూ ఉంటాడు. కూలివాడు తన తల మీద మూటను గమ్యస్థానం చేర్చిన తర్వాత మూట దించుకుని ఎలా బంధ విముక్తుడగునో, అలాగే జ్ఞాని కూడా శరీరాన్ని ఎప్పుడెప్పుడు విడిచిపెట్టి సుఖంగా ఉందామా అని ఎదురుచూస్తుంటాడు. బాహ్య దృష్టిని వదిలి ఆత్మగానే ఉండిపోతే ఏ బాధ ఉండదు. శోకించడం నిజమైన ప్రేమకు చిహ్నం కాదు. నిజమైన ప్రేమ ఆత్మగా ఉండడమే. అలాంటి బాధాకరమైన సందర్భాలలో జ్ఞానులతో సహచర్యం వలన బాధ ఉపశమిస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.